नमस्कार स्वराभिषेक सुमधुरा म्यूजि डैरेक्टर स्पेषल प्रत्येक संचिक को स्वागत चवलक सोके शब्द मनस तो माटड़ी सदर्भा असरी वेला मृदुगा वेला चल हृदयानी ताकत रंपनला कोई गुंडे कुंपट राजे कंटड़ पेटे मन तो जंटगा पयनी ఆ శబ్దంలోంచి పుట్టిందే సంగీతం. అది చిత్ర కథాగమనానికి ఆరో ప్రాణం. సంగీత దర్శకులు అపర బ్రహ్మలు. కథకి ప్రాణం పోసి కథనంలో వినోదాన్ని పండిస్తారు. ఈ నేపథ్యంలోనే స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ప్రతి వారం మీ ముందుకొస్తోంది. ఈ సిరీస్లో భాగంగా ఈ వారం ప్రఖ్యాత స్వరసారథులు మణిశర్మ రాజ్ కోటి గారుల సంగీత దర్శకత్వంలో వెలువడ్డ పాపులర్ గీతాలతో మీకు స్వాగతం చెప్తోంది నేటి స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్. అసలు పేరు యనమంద్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. సినీ రంగానికి ఆయన మెలోడీ బ్రహ్మ మణి శర్మ. తండ్రి గారి స్వర వారసత్వంతో ఆయన కీబోర్డ్ ప్లేయర్గా ప్రముఖ సంగీత దర్శకుల వద్ద పనిచేశారు. తొలి దశలో కొన్ని చిత్రాలకు పాక్షికంగా స్వర సంయోజనం చేసిన మెగాస్టార్ గారు నటించిన బావగారు బాగున్నారా, చూడాలని ఉంది, ఇంద్రా లాంటి చిత్రాలు మణిశర్మ గారి భవిష్యత్తుకు బలమైన పునాదులు వేశాయి. ఆ కోవలోని మరో మెగాస్టార్ చిత్రమే జై చిరంజీవ. ఇందులో బొజ్జగణపయ్యకు జై కొడుతూ చంద్రబోస్ గారు రాసిన గీతాన్ని ఎస్పీబి గారు వేడుక వెల్లువెత్తేలా ఉత్సాహభరితంగా ఆలపించారు. సినిమాలో ఆ స్ఫూర్తిని స్వరాభిషేకం సుమధురాలు వేదికపైన కూడా గానగంధర్వుడు ప్రదర్శించాడు. రండి, గణేశుడికి జై కొడుతూ నేటి సంచికకు శుభారంభం చేద్దాం. జయ జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ గణేశ లోకం నలుమూలల లేదయ్యా కులస దేశం పలువైపుల ఏదో రభస మోసం జనసంఖ్యల ఉందయ్యా హమేష పాపం హిమగిరుడుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చెయ్యి తమాష జయ జయ గణేశ జై కొడత గణేశ జయములిబ్బు బొజ్జ గణేశ హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయమిబ్బు బుజ్జి గణేశ సంబోధర శివ సుతాయ లంబోధర నివేనయ సింహం మీ అమ్మకి వాహనమై ఉండలేదా ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా పలు జాతుల భిన్నత్వం కనిపిస్తున్నా కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా ఎందుకు మాకి హింసావాదం ఎదిగేటందుకు అది ఆటంకం నే పరమాకు సోదరభావం మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా గణేశ గణపతి గణేశ గణపతి గణేశ గణేశ జయ కొడత గణేశ జయములివ్వు బొజ్జ గణేశ గణేశ
హాయ్ హాయ్ గణేశ అడిగేస్తా గణేశ అభయం ఇవ్వు బుజ్జి గణేశ చందాలను అడిగిన దాదాలను దండిగా తొండంతో తొక్కవయ్యా లంచాలను మరిగిన నాయకులను నేరుగా దండంతో దంచవయ్యా ఆ చుక్కల దారుల్లో వస్తూ వస్తూ మా సరుకుల ధరలన్నీ దించాలయ్యా మాలో చెడు మే ముంచాలయ్యా లోలో అహమే వంచాలయ్యా నీలో తెలివే పంచాలయ్యా కోరేందుకు లేదు దురాశ గణేష కం గణపతి గణేష కం గణపతి గణేష కం 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 గణపతి జయ జయ గణేష జయ కొడత గణేష జయములిబ్బు బొజ్జ గణేష గణేష హాయ్ హాయ్ గణేష అడిగేస్తా గణేష అభయం ఇవ్వు బుజ్జి గణేష శోకం నలుమూలలా లేదయ్యా కులస దేశం పలువైపులా ఏదో రభస మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరుడుగా పెరిగిను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ చీ తమాష వివిధ సంగీత దర్శకుల ఆర్కెస్ట్రాల్లో పనిచేస్తూ వచ్చిన మణిశర్మ గారికి కొంత మేరకు స్వతంత్రంగా పనిచేసే అవకాశాన్ని కల్పించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయన దర్శకత్వంలో వచ్చిన అంతం చిత్రానికి ఆర్డి బర్మన్ ప్రధాన సంగీత దర్శకుడు కాగా మణిశర్మ నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. దానితో పాటు సొంతంగా ఓ పాటకు స్వరాలు కూడా అందించారు. సిరివెన్నెల గారు రాసిన ఆ గీతం యువతలో చలెక్కించి చలాకీ పుట్టించింది. చిత్రంలో జోజోతో కలిసి తాను పాడిన ఆ పాటను స్వరాభిషేకం సుమధురాలు మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్లో పాడుతా తీయగా కేసీతో కలిసి పాడబోతున్నారు గాయని చిత్ర గారు. Hey.
వెనకటిండని చింతతో నడి రాత్రి నిదరోలేదుగా కోటి చుక్కల కాంతితో తన తూర్పు వెతుకునుగా నలు దిక్కులను నలుపుందని కూర్చిరు నవ్వులకేం పాపం వెలుగివ్వనని ముసుగేసుకుని మసిపారుదు ఏ దీపం Taka, hoku kuenda, hoku kuenda, hoka. Mojo mojo, hoki taka, hoku ni ni umane. Where will you be, say my how taki, hota kuenda kwen you. Chalaki undan ko, ye chalaki rachila ko. Chitku mandan ko, ye chitar kummen ko. Churuka chustavo, paraga potavo, balistanantavo, ilagi untavo. చలకి ఉందనుకో ఈ చలాకి రాచులకో చిటుకు మందనుకో ఈ చిట్టారు కొమ్మెనుకో చురుగ్గా చూస్తావు పరాగా పోతావు బలిస్తానంటావు ఇలాగే ఉంటావు చలకి ఉందనుకో What do waka chesa? What do waka hawa? What do waka chesa? Muki chaka kwenda, mute chesa kwenyu, muki chesa hawa, mute chesa kweni. What do wako hawa? What do wako chesa? What do wako hawa? What do wato chesa? ఒకవైపు దర్శకుడు, మరోవైపు హీరో, ఇంకోవైపు సంగీత దర్శకుడు. ఇలా మూడు వైపులా ముగ్గురు తమ స్థానాల్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ సినిమా ఆది అవుతుంది, అద్భుతాలు సృష్టిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు వివి వినాయక్ గారి తొలి చిత్రానికి మణిశర్మ స్వరాల వరాలు కురిపించారు. సినిమా పాటల్లో కవిత్వానికి స్థానం ఉందని, ఉండాలని భావించే గోల్డెన్ గ్లోబ్ గీత రచయిత చంద్రబోస్ గారు నవ్వుల తెల్లదనానికి నాగమల్లికి తగువ పెడుతూ రాసిన ఈ తమాషా గీతం మల్లికార్జున్ సునీత గారుల గొంతుల్లో ఉత్సాహంగా పరుగులు తీసింది, ప్రేక్షకుల్లో హుషారు పెట్టించింది. నేటి స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో ఆ ఒరిజినల్ సింగర్స్ మరోసారి అదే పాటని మనకి వినిపించబోతున్నారు. వినేద్దామా? నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది యువదు యువదు యువదు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది యువదు యువదు యువదు. నీ కోకను సీత కోక, నీ పలుకును చిలకల మూక, నీ చూపును చందరేఖ, నీ పొంగును ఏరువాక, పదులిమ్మంటూ పదిమాలాయి యువదు యువదు యువదు. అసలు ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వదు ఇవ్వదు ఇవ్వదు.
నా వైపే మొక్కిన నీకైతే అవి మొత్తం ఇవ్వచ్చు. నీ భాషల్లో నీ తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు. నా కోసం మేచే నీకైతే అది రాశిక ఇవ్వచ్చు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు. నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడికింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది. ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు. దశలో మంచి హిట్ పడాలని కోరుకునే యువ హీరోలకు మణిశర్మ సంగీతం బూస్టర్ డోస్ లాగా పనిచేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మురారి, ఖుషి, ఆది లాంటి చిత్రాలను ఇందుకు ఉదాహరణలుగా తీసుకోవచ్చు. వీటిలో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రానికి మణిశర్మ ఇచ్చిన ఆడియో మంచి హిట్ కొట్టింది. ఇందులో చిత్రగారు పాడిన చెప్పమ్మ చెప్పమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నెపిల్ల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ సిరివెన్నెల గారు రాసిన ఈ గీతాన్ని సినిమాలో చిత్రగారు పాడారు. ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాడబోతున్నది కూడా చిత్రగారే. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది. నువ్వంటే మరి అదేదో ఇది అనిద్దామని ఉన్నది హలాదాని తెలీదే మరి ఇలా నీకు చెప్పాలని. చెప్పమ్మ 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 చెప్పేసి అంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది. చెప్పగిల్లిపోతావేంటి గాలి వేలితోనా
ఎంత గొడవ పెడతావేంటి నిద్రతూ ఉన్నా అసలు నీకు ఆ చొరవేంటి తెలియకడుగుతున్నా ఒంటిగా ఉండనివేంటి ఒక్క నిమిషమైనా ఇదే మల్లరి భరించేదేలా అంటూ నిన్నిలా కసరను చెప్పమ్మ చెప్పేసి అంటుంది ఓ ఆరాటం తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం సంగీత దర్శకుడిగా పనిచేసిన తొలి చిత్రం సూపర్ హీరోస్ నిరాశపరిచిన ఏడాది తిరగగానే ఆయన దశ దిశ ఒక్కసారిగా మారాయి. బావగారు బాగున్నారా, గణేష్ చూడాలని ఉంది, సమరసింహారెడ్డి లాంటి సూపర్ డూపర్ హిట్స్తో మణి శర్మ నెంబర్ వన్ దిశగా దూసుకుపోయారు. వీటిలో చూడాలని ఉంది చిత్రంలో చిలిపి సంతకం లాంటి ఈ వేటూరి గారి గీతాన్ని సుజాత గారితో కలిసి ఆలపించిన బాలుగారు నేటి స్వరాభిషేకం సుమధురాలు వేదికపై వీణుల విందు చేస్తున్నారు. వినేద్దామా.
దొరికితే దొరకని కోకసిది రాసయ్య నా పాటలే బయట చాట చూసి ఎవరికి తెలియవు ఎదరసరసలు పరువారాటకు పానుపు పిలిచాక చిలకలు చెలి రుసరుసలు ఇక జాగెందుకు ఇరుపున పడిపోక మనసు తీరిన వయసులారని వేళ అబ్బబ్బా ఇత్తు అదిరేలావో ముద్దు అమ్మమ్మ దీద్దు మధురాల మరుముద్దు చలి పులి పంజా విసిరితే గిలగిలలాడే సొగసుకే జోలాలే అమ్మమ్మ దిద్దు మధురాల మరు. నిర్మాత అశ్విని దత్ గారి వైజయంతి మూవీస్ వారి చూడాలని ఉంది మణిశర్మ గారి కెరీర్కి ఊపుని ఉత్సాహాన్ని అందించింది. ఓ సంగీత దర్శకుడిగా నిర్మాత శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాస్ని ఆకట్టుకునే బాణీలను అందిస్తూనే మనసుకు నచ్చే మాధురి ప్రధాన గీతాలకు కూడా మణిశర్మ గారు చోటు కల్పిస్తూ వచ్చారు. అక్కినేని నాగార్జున హీరోగా వైజయంతి మూవీస్ వారు నిర్మించిన రావోయి చందమామలో ఈ మెలోడీ బ్రహ్మ చేసిన స్వప్నవేణు వేదో పాట 25 ఏళ్ళవుతున్నా ఇంకా పాతబడలేదు. వేటూరి గారి సాహిత్యాన్ని మణిశర్మ స్వరపరిచిన తీరు అందులో పొందుపరిచిన వాద్య సమ్మేళనం సంగీత ప్రియుల ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. సినిమాలో ఆ పాటను బాలుగారు చిత్రగారు అద్భుతంగా ప్రజెంట్ చేశారు. నేటి సంచికలో ఆ మెలోడీని రిపీట్ చేశారు. మరోసారి వినేద్దామా? వేణు వేదం సంగీతమాల పించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో పూల వాసలు వేణు వేదం సంగీతమాల పీచి
సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలే మూగబోనా చెందిన హీరోల సినిమాలకు పనిచేసినప్పుడు చిత్ర నిర్మాణానికి సంబంధించిన ప్రతి శాఖ వారికి అడుగడుగున సవాళ్లే. ప్రాథమికంగా హీరోగారి ఇమేజ్ని దృష్టిలో ఉంచుకోవాలి, అదే సమయంలో వారి అభిమానుల అంచనాల్ని అందుకుంటూ కొత్త ధనాన్ని గుప్పించాలి. ఈ పరిమితుల మధ్య సంగీత దర్శకులు అనేక ప్రయోగాలు చేయడం మనం చూస్తున్నాం. మణిశర్మ గారు ఈ పరిధులకు లోబడి పనిచేస్తూనే తనకిష్టమైన మాధురి ప్రధాన గీతాల్ని అక్కడక్కడ చొప్పిస్తూనే వచ్చారు. ఆకోవలోనే మెగాస్టార్ నటించిన అన్నయ్య చిత్రంలో సంగీత ప్రియుల్ని హిమసీమల్లోకి తీసుకువెళ్లారు. చిత్రంలో హరిహరన్ హరిణితో కలిసి వినిపించిన ఈ పాటను నేటి సంచికలో మనకి వినిపించబోతున్నారు కారుణ్య రమ్య బెహరా. ¶¶
ಕಲಸಿ ಹಲ್ಲು ಹಲ್ಲು ಯಮಗ ಉಕ್ಕಿ ಒಳ್ಳು ಮುನಿಮ ಪೊಳ್ಳೋ ಎಲ್ಲೋ ಮುರಿಪಾಲಲೋ ಎಲ್ಲೋ ಚಲಿ ಚಲಿಗ ತೊಲಿ ಬಲಿಗ ಇಡೇ ಧಾರ ಪೋಸ ಚಲಿಬಿಡಿಗ ಕಲಿಬಿಡಿಗ ಅಂದಾಲಾರ ಬೋಸ ಅಲಕಲೂರಿ ರಾಮ ಚಿಲಕ ಪಲುಕಗನೇ ಮಸಿ ಹಲ್ಲು ಹಲ್ಲು ಯಮಗ ಉಕ್ಕಿ ಒಳ್ಳು ಮುನಿಮ ಪೊಳ್ಳೋ ಎಲ್ಲೋ ಮುರಿಪಾಲಲೋ ಎಲ್ಲೋ ಚಲಿ ಚಲಿಗ ತೊಲಿ ಬಲಿಗ ಇಡೇ ಧಾರ ಪೋಸ ಚಲಿಬಿಡಿಗ ಕಲಿಬಿಡಿಗ ಅಂದಾಲಾರ ಬೋಸ ಅಲಕಲೂರಿ ರಾಮ ಚಿಲಕ ಪಲುಕಗ
మెగాస్టార్ మెలోడీ బ్రహ్మల కాంబినేషన్లో వచ్చిన మరో బ్లాక్ బస్టర్ ఠాగూర్. తమిళంలో ట్రెండ్ సెట్టర్గా వెలువడిన రమణ చిత్రం దీనికి మూలం. ప్రధాన ఇతివృత్తం అవినీతిపై పోరాటమే అయినా తెలుగులో మెగాస్టార్ ఇమేజ్కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చింది. పాటలకు కూడా అది వర్తించింది. అందువల్ల సంగీత దర్శకుడిగా మణిశర్మ కొత్తగా ఆలోచించారు. హీరో ఇమేజ్కి అనుగుణంగా చంద్రబోస్ గారి గీతంలో రఫ్ఫాడించి సిక్స్ కొట్టించారు. అదే సమయంలో స్ఫూర్తిని రగిలిస్తూ సామాజిక సందేశాన్ని అందించే గీతాన్ని సుద్దాల అశోక్ తేజ గారి చేత రాయించారు. మెగాస్టార్ సూచన మేరకు పల్లవిలో శ్రీశ్రీ గారి మహాప్రస్థానంలోని నేను సైతం పంక్తుల్ని జోడించారట. తెలుగు పాటకు మరోసారి జాతీయ బహుమతిని తెచ్చిపెట్టిన ఈ పాటను సినిమాలో బాలుగారు ఉద్వేగభరితంగా ఆలపించారు. ఈ సంచికలో సైతం ఆ మానసిక స్థితిని పునరావిష్కరించారు. చూడండి. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చారు. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. అగ్నిశిఖలను గుండెలో నాణచిన ఓ సూర్యుడా, అరశ్వథమును చేదవోనిన పరశురాముని అంశమా, హింస నణచగ ధ్వంస రచనను చేసిన ఆచార్యుడా, మన్యం వీరుడు రామరాజు ధనుష్టంకారానివా, భగత్ సింగ్ ఘటసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా. దేవత నీడలు పయనించు యాత్రే నీదిరా, కనులు గప్పిన న్యాయ దేవత కంటి చూపైనావురా, సత్యమేవ జగతికి నిలువెత్తు సాక్ష్యం నీవురా, లక్షలాది ప్రజల ఆశా జ్యోతివై నిలిచావురా. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధారవోశాను. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోశాను. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను.
వరకు స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల స్పెషల్ సంచికలో మణిశర్మ గారు అందించిన పాటలు విన్నాం కదా. ఇప్పుడు రాజ్ కోటి గారుల కాంబినేషన్ లో వచ్చిన పాటలు చూద్దాం. ఒకరు టీవీ రాజు గారి తనయుడు సోమరాజు, ఇంకొకరు రసాలూరి రాజేశ్వరరావు గారి కుమారుడు కోటేశ్వరరావు. విడివిడిగా సీనియర్ల దగ్గర పనిచేశారు, కలివిడిగా చేతులు పేర్లు కలిపారు. రాజ్ కోటిగా ఏర్పడి తెలుగు సినిమా సంగీతంలో తమదైన వేవ్ని సృష్టించారు. 1983 నుంచి 1994 వరకు కలిసి పనిచేసి ఆ తర్వాత ఎవరికి వారు పనిచేయడం మొదలుపెట్టారు. ఈ జంటలో కోటి గారు వరుసగా చిత్రాలు చేస్తూ వచ్చారు, ఎన్నో హిట్స్ అందించారు. వాటికోవలో వచ్చిన చిత్రమే తారక రాముడు. లయ ప్రధానమైన గీతాలతో పాటు మాధుర్యానికి పెద్దపీట వేసే కోటి గారి స్వరకల్పనలో వెలువడ్డ హాయి గొలిపే పాట ఈ చిత్రంలో ఉంది. సిరివెన్నెల గారు రాసిన ఈ గీతాన్ని బాలుగారు ఆలపించిన వైనం అమృతతుల్యం. నేటి స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచికలో గాన గంధర్వుడి సమర్పణలో మరోసారి విందాం. వెన్నెలమ్మ నీడలో హాయిగా విహరిద్దాం. హాయి 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 హాయి, తీయ తీయనైన పాట పాడని పదపోని హాయి. చురుకుమనే మంటకు మందును పూయమని చిటికెలలో కలతను మాయము చేయమని సలువ కురిపించని ఇలా ఇలా ఏనా పాటని. హాయ్ 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 వెన్నెలమ్మ హాయ్ 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 హాయ్. నవ్విదే దివ్వెల కడవరకు
నమ హై 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 తీయ తీయనైన పాట పాడని పాదపురణి హై చురుకుమనే మంటకుమౌదును పూయమనే చిటికెలలో కలతను మాయము చేయమని సలువ కురిపించని ఇలా ఇలా ఏ నా పాటని పాటలు కలకాలం నిలిచిపోతాయి, కదిలే కలతో పాటు ఎదల్ని మీటుతూ సాగిపోతాయి. 1994లో తమ సహచరుడు రాజ్ నుంచి విడిపోయిన తర్వాత అలాంటి పాటకు వరుసకట్టే అవకాశం సంగీత దర్శకుడు కోటి గారిని వరించింది. నటుడు మోహన్ బాబు గారి లక్ష్మీ ప్రసన్న సంస్థ నిర్మించిన పెదరాయుడు చిత్రానికి సంగీతాన్ని సమకూర్చిన సందర్భంలో కోటి గారు ఓ అద్భుతాన్ని అందించారు. అదే గీత రచయిత దివంగత సాయి శ్రీహర్ష గారు రాసిన కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా గీతం. బాలుగారు దాసన్న అని గౌరవంతో సంబోధించే కేజీ యేసుదాసు గారు గాయని చిత్రగారితో కలిసి పాడిన ఆ గీతం అజరం అమరం. ఆ పాటను మనతో పంచుకునేందుకు వస్తున్నారు హేమచంద్ర, హర్షిత. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా, పేరే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, తండ్రి పాలించే తండ్రి నేనేలే నీ కన్ని, కానున్న అమ్మ నీ కంటి చెమ్మ నే చూడలేనమ్మా. కన్నీళ్ళలో చలికాడినే నీ కడుపులో పసివాడినే, ఏనాడు తోడు నీడను వీడనులే. కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా, పేగే కదలగా సీమంతమాయనే ప్రేమ దేవతకు నేడే. జరిగే వేడుక కళ్ళార చూడవమ్మా.
నాన్న నైజం కలిసున్న పసి రూపం నీరాణితనము నా రాజగుణము ఒకటైన చిరు దీపం పెరిగేనులే నాంశము వెలిగేనులే మా వంశము ఎన్నెన్నో తరములు తరగని యశములతో జంట సంగీత సారథ్యంలో వెలువడ్డ నూరో చిత్రం రాజా విక్రమార్క. మెగాస్టార్ చిరంజీవి రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రంలో వేటూరి గారిది సింగిల్ కార్డ్. రాజుల కాలం నాటి కథను వర్తమాన పరిస్థితులతో ముడిపెడుతూ అల్లిన కథనం కోసం వేటూరి గారు కైపెక్కించే ఓ పాట రాశారు. ఎర్రోయ్ అంటూ ఉమర్ ఖయ్యాం ఫిలాసఫీని, చెలంగారి తాత్వికతను అందులో కలగలిపి రంగరించారు. సినిమాలో బాలుగారు పాడిన ఆ పాటను నేటి సంచికలో సమర్పిస్తున్నారు గాయకుడు ధనంజయ్. ఎర్రరోయ్ సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది, ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. తాగినోళ్ళ తందనాలు వాగకుంటే వందనాలు, కైతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. ఎన్నెన్ని రాగాలో మందు కొట్టి ఒళ్ళెందుకు చిందులేసే తుళ్ళింతలో, కైపులోన ఎన్నెన్ని కావ్యాలో. రేపన్నదే లేదని ఉమ్మర్రు ఖయ్యాము అన్నాడు రా, నేడన్నదే నీదని ఊడిపాటి చలమయ్య చెప్పాడు రా. రసవీర్రా హసితీరా నీరింటి చేపల్లి కాలింటి గువ్వలేనే తెలిపోతారు. ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి కాటేసుకుంది. Bum 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 b
దేవదాసు తాగాడురా, వేదమేదో చెప్పాడురా, విశ్వదాభిరాముని నేనే రో ఒంటికేమో ఈడొచ్చరా, ఇంటికొస్తే తోడేదిరా, పుత్తడంటి పూర్ణమయాడుందో శృంగార శ్రీనాథుడు ఎన్నెన్నో సీసాలు చెప్పాడురా, సంసార శ్రీనాథుడై ఎన్నెన్నో వ్యాసాడు రాస్తానురా, ప్రియురాల్లా జవరాల్లా నీ చేప కన్నల్లే నీ కంటి పాపల్లే నేనుండి పోతాలే, ఎర్రరోయ్ సూర్యుని జాబిలి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపుచి కాటేసుకుంది, తాగినోళ్ళా వందనాలు వాగకుంటే వందనాలు, ఐతక్కలాడేటి రేచుక్కనే చూసి కైపెక్కి పోతారోయ్, సూర్యుని జాబిల్లి వాటేసుకుంది, ఎర్రరోయ్ మేఘాన్ని మెరుపొచ్చి గాటేసుకుంది, ఎర్రరోయ్. తమిళ చిత్రం పాండిత్యురై ఆధారంగా ఎంఎం మూవీ ఆర్ట్స్ వారు తెలుగులో నిర్మించిన చిత్రం బావా బావమరిది. ఈ సినిమా కోసం రాజ్ కోటి అందించిన బాణీలకు వేటూరి డి నారాయణ వర్మ భువనచంద్ర పాటలు రాశారు. ఆ జాబితాలోని ఓ పాటలో రాజ్ కోటి గారుల సొగసైన జానపద దరువులున్నాయి. వాటికి వేటూరి గారు సొంపైన పదాలు మేళవిస్తూ పల్లవిలోనే గజ్జె గల్లు మనిపించి ప్రేక్షకుల హృదయాల్ని జల్లు మనిపించారు. చిత్రంలో బాలుగారు చిత్రగారితో కలిసి పాడిన ఈ పాటను నేటి సంచికలో మానసితో కలిసి పాడబోతున్నారు. గజ్జె కళ్ళు మన్నదు, గుండె జల్లు మన్నదు, పట్టు తప్పుతున్నదో, గుట్టే తప్పుడైనదో, తట్టుకో తడే తమాషా, ఇచ్చుకోడే మజాగా, లేత చీకట్లో నీ ఒళ్ళు శృంగార కావిళ్ళు మొయ్యాలి, గజ్జకల్లు మన్నదు, గుండె జల్లు మన్నదు, పట్టు తప్పుతున్నదో, గుట్టే సప్పుడైనదో, తట్టుకో తడే తమాషా, సొంపుల్లో వాటేసుకుంటేనే సంపంగి కంచాలు, ఒళ్ళంటుకుంటేనే జల్లంటు పుట్టే నువ్వయ్యారి గంధాలు, గుప్తమైన గుమ్మందము ఒత్తుకున్న ఒట్టాణము, గంట కొట్టే కౌగిళ్ళలోనా, నీ గుండెలు గజ్జకళ్ళు మన్నదో, గుండె జల్లు మన్నదో, కట్టు తప్పుతున్నదు, గుట్టె చప్పుడైనదు, తట్టుకో తడే తమాషా, ఇచ్చుకోడే మజాగా.
ఉండమ్మకో నమ్మకో లాటమాడేను నీరు కురేఖల్లో ఆడున్న ఈడమ్మ ఈడొచ్చి కుట్టేను నీ వాళ్ళు చూపులు గజ్జకల్లు మన్నరు గుండె జల్లు మన్నరు కట్టు తప్పుతున్నదో కొట్టే చప్పుడైనదో కట్టుకోతడే తమాషా కళ్ళు మన్నదు గుండె జల్లు మన్నదు కట్టు తప్పుతున్నదో కొట్టే చప్పుడైనదో కట్టుకోతడే తమాషా పాటలకు పట్టాభిషేకం చేసే సంస్థ విబి రాజేంద్ర ప్రసాద్ గారి జగపతి బ్యానర్. గతంలో సుసర్ల దక్షిణామూర్తి, ఎస్ రాజేశ్వరరావు, కేవీ మహదేవన్ లాంటి స్టాల్వర్డ్ సంగీతాన్ని అందించిన ఈ బ్యానర్లో రాజ్ కోటి తమదైన ట్రెండీ మ్యూజిక్తో మ్యాజిక్ చేశారు. బాలకృష్ణ హీరోగా ఈ సంస్థ నిర్మించిన బంగారు బుల్లోడు సినిమా కోసం యువతరాన్ని ఆకట్టుకునే బాణీలు అందించి యువరత్న అభిమానులకు పండగ చేశారు. ఆ చిత్రంలో వేటూరి గారు రాసిన ఈ వానపాట ఓ సెన్సేషనల్ హిట్. బాలుగారు చిత్రగారు వర్షించిన ఆ స్వాతి ముత్యాల జల్లును నేటి సంచికలో కురిపించేందుకు వస్తున్నారు హేమచంద్ర, కల్పన గారు. స్వాతిలో ముత్యమంత ముద్దులాహ ముట్టుకుంది సంధ్య బాణ సంధిలో చిక్కటంత సిక్కులా అంటుకుంది లోన లోన ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన సంధిలో చీకటంత సిక్కులా అంటుకుంది లోన లోన ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవానా
ఎండవాన పిండడంగా కొండకోన నీళ్ళడంగా కృష్ణ గోదారమ్మ కలిసి పరపళ్ళెత్తి పరిగెత్తంగా తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన సాలని గొడుగున నాలుగు అడుగులు నటనే వాన వానల్లో నా సంపింగ ఒళ్ళంతా ఓ తింగ గలి వాన గుళ్ళు నా ముందుల్లో జే గంట స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన సంధిలో చీకటంతో సిక్కులా అంటుకుంది లోనలోన కోటి గారు ఇండివిజువల్ గా సంగీతాన్ని అందించిన మెగాస్టార్ మూవీ హిట్లర్. మలయాళంలో ఇదే టైటిల్తో వచ్చిన చిత్రకథ ఆధారంగా ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. తోబుట్టువుల మరువు బాధ్యతలు భుజానికి ఎత్తుకున్న అన్నయ్య పాత్రలో మెగాస్టార్ ఇందులో నటించారు. పాత్ర స్వభావాన్ని, హీరో ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని కోటి గారు బాణీలు సమకూర్చారు. వాటిలో వేటూరి గారు రాసిన నడక కలిసిన నవరాత్రి పాటను చిత్రగారితో కలిసి అబీబీ అబీబీ అంటూ హిట్ చేసిన బాలుగారు నేటి సంచికలో ఆ హిట్లర్ గీతాన్ని గీతా మాధురితో కలిసి మరోసారి హిట్ చేయబోతున్నారు. అంటే స్త్రీ మొదలు పెట్టే 1 2 3 ఒంపు సంపుల యంగోత్రి కాలు జారకి కంగోత్రి అబిబి 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 Oh, 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 oh
పాట అడ్డు సోకులమ్మ సొంత ఒట్టు చిగ్గుమన్న రబ్బలడ్డు తెరవే తెరిచి పద తినాలి పదవే పొదకే పసి మరాడి సంపుల యంగోత్రి కాలు జారకి గంగోత్రి చెట్టు నీడ వెన్నెలంత ఎంకిదంట వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే వెతుకో వెతుకు వేడి పుట్టి వెచ్చబెట్టి వెన్ను పూస దాస్తుంటే పడితే చెలి నిశాని జరిగే జతులే యమ కహాని అరిబి 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 నడక కలిసి నవరాత్రి సిక్కుపడితే శివరాత్రి ఉంపు సొంపుల యంగోత్రి కాలు జారకి కంగోత్రి సంస్థలో కోటిగారు పనిచేసిన తొలి చిత్రం నువ్వే కావాలి. విజయ్ భాస్కర్ గారు దర్శకత్వంలో వెలువడిన ఈ చిత్ర విజయానికి ఇటు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి మాటలు, అటు కోటిగారు అందించిన పాటలు దోహదం చేశాయి. ముఖ్యంగా సిరివెన్నెల గారి కలం నుంచి వెల్లువెత్తిన అనగనగా ఆకాశం ఉంది, ఎక్కడ ఉన్నా కళ్ళలోకి కళ్ళు పెట్టి గీతాలకు కోటిగారు సమకూర్చిన స్వరాలు కథా గమనానికి నిండుతనాన్ని తెచ్చాయి, యువతను థియేటర్లకు తీసుకొచ్చాయి. వాటిలో కుర్రకారు గుండెల్లోని ప్రేమ షికారును గుర్తు చేస్తూ చిత్రగారు పాడిన కళ్ళలోకి కళ్ళు పెట్టి గీతాన్ని ఈ సంచిక కోసం ఆలపిస్తున్న గాయని కల్పన గారు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని కొన్ని
జంట తమ ఇన్నింగ్స్ చివరి దశలో మెగాస్టార్తో పనిచేసిన చిత్రం ముఠా మేస్త్రి. నాయక పాత్ర రంగప్రవేశం చేసే ముందు ప్రత్యేకమైన దరువుతో తాళాలతో ఆ పాత్ర ఆగమనాన్ని సూచించడం పౌరాణిక రంగస్థల సాంప్రదాయం. హీరో ఎంట్రీ సాంగ్ రూపంలో ఆ ధోరణి నేటి చిత్రాల్లో సైతం కొనసాగడం విశేషం. ముఠా మేస్త్రి చిత్రంలో ఈ తరహా సందర్భం కోసం రాజ్ కోటి స్వరాలకు అనుగుణంగా వేటూరి గారు అద్భుతమైన ఎంట్రీ సాంగ్ రాశారు. బాలుగారు మెగాస్టార్లో స్వరకాయ ప్రవేశం చేసి అభిమానుల్ని హుషారెక్కించారు. నేటి స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచిక పేటలోకి అదిగో ఆ పాటల ముఠా మేస్త్రి మరోసారి ఎంట్రీ ఇస్తున్నారు. కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్దాం రండి. నిరుపేదల పాలిటి పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయా కష్టం ఎరగని వాళ్ళకి ఖబర్దార్ కస్తి నేనే ముఠా మేస్తిరి నేనే ముఠా మేస్తిరి హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హో సుకుమారి నీ షేపులు కరగక తప్పదులే తింటాకు తింటాకు కాకరకాయల కమలాక్షి నీ చేదుకు బెల్లం యమరుచిలే దేవుడిచ్చిన కాయలకే మనిషి పెంచెను పైరేటు దుష్టజీవి సపాటు కష్టజీవికి గ్రహపాటు గుంటూరు గోంగూర పులుపంత వల పేర నీ కందకు దురదైతే నా చేమకు సరదారా కసిగా ఉసిగా బతికే వాళ్లకు కలేజాలు చేస్తే నిన్నే ముఠా మేస్త్రి నేనే ముఠా మేస్త్రి
పరిపోతుల రాజ్యాలు సొరకాయల కోతలు చల్లవురా. ఖబర్దార్ అవునువే కాలే కడుపుల కష్టాలే మనలే పరిజానికి చేతులురా. దం చెయ్యి దం చెయ్యి దంచు మిర్చి మసాలా పెంచు మంచే ఇవాళ ఒంచు ఒళ్ళు ఇల్లగా ఒడ్డు చేరు మజాగా నే కంప ఎత్తనిదే నీ కొంప గడబదులు నా బస్తా వేయనిదే నీ బండి నడబదులే పులికే చిల్లక పరిలో పడితే కులాసాల కుస్తీ నేనే నేనే తింటాకు ఈ పేటకు నేను మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిదే ఈ పేటకు నేనే మేస్తిరి నిరుపేదల పాలిటి పెన్నిది కాయ కష్టం ఎరగని వాళ్లకు కబడుదారు కస్తి నేనే ముఠా మేస్తిరి సవాష్ స్వరాభిషేకం సుమధురాలు సంగీత దర్శకుల ప్రత్యేక సంచిక మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ వచ్చే వారం ఇదే సంచికలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.